అయింది తమ్ముళ్ళు, ఇప్పుడు 1000 రూపాయలు అవునా కాదా? 5 రెట్లు పెరిగిందా లేదా? మద్యం మా తమ్ముళ్ళు కొంతమందికి అలవాటు అయింది. శారీరకంగా కష్టపడతారు. సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకొని పడుకుంటే తెల్లవారి మళ్ళా రెడీ అవుతాం అనుకుంటారు. బాధలు మర్చిపోయి మీ బలహీనత అర్థం చేసుకున్నాడు జగన్. ముద్దుల పేరు పెట్టాడు మద్యపాన నిషేధం, దానిపైన నాసిరకం బ్రాండ్లు తెచ్చాడు, రేట్లు విపరీతంగా పెంచాడు. 60 రూపాయలు ఎంత తమ్ముళ్ళు ఇప్పుడు? ఎంత? 200 అవునా కాదా? 200 చేశాడు. కొత్త కొత్త బ్రాండ్లు తెచ్చాడు, బూమ్ బూమ్ తెచ్చాడు, స్పెషల్ స్టేటస్ తెచ్చాడు. మనకు రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తేడు, కానీ మద్యం మాత్రం స్పెషల్ స్టేటస్ అని పేరు పెట్టాడు. ఈ విధంగా మీరు చూస్తే ఎప్పుడూ ఊహించిన విధంగా నాసిరకం కల్తీ ఎక్కడికక్కడ ప్రజల ఆరోగ్యంతో మా ఆడబిడ్డల తాడి బొట్టుతో ఆడుకునే పరిస్థితికి వచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకో ఒక కేబుల్ నెట్వర్క్ నేనే ఆరోజు చేశాం, 149 రూపాయలు కనెక్షన్ ఇచ్చాం, ఇప్పుడు 350 రూపాయలు అయిపోయింది. నేను అడుగుతున్నా ఇక్కడుండే వాళ్ళందరినీ, ఇంత రేట్లు పెరిగిపోతే మీరు సంక్రాంతి చేసుకునే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు 8 రకాల వస్తువుల్ని, నిత్యావసర వస్తువుల్ని తెలుగుదేశం పార్టీ ఫెయిర్ ప్రైస్ షాప్ ద్వారా ఇచ్చాం, ఈరోజు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క బియ్యం తప్ప ఏమీ రావడం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క 200 రూపాయల పింఛన్ని 2000 రూపాయలు చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, 10 రెట్లు పెంచాను. ఈయనేమన్నాడు 3000 ఇస్తా అన్నాడు, నేను కూడా 3000 ఇస్తా ఉన్నాను తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం వచ్చుంటే ప్రతి ఒక్క పెన్షనర్కి 30000 రూపాయలు అదనంగా వచ్చేది, దాన్ని కూడా బొక్కబెట్టే పరిస్థితికి వచ్చాడు. అంటే ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్కన ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఒకప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టాం,